नमस्ते वेलकम टू विजन इंडिया नेनु मी सिंहाद्रि प्रस्तुतम मन तोटी ओक स्पेशल गेस्ट अयिते उन्नारु अन्ना तेलंगाणा उद्यमंलो तनदैन पात्र पोषिंची सिद्दिपेट जिल्लालो उर्रूत लुगिंचिंडु आ व्यक्ति इप्पुडु मनतो उन्नाडु अन्ननु वेलकम चेद्दाम अन्ना वेलकम टू विजन इंडिया थैंक यू एट्ला उन्नारु अन्ना फाइन अन्ना नेनु चाला मंदी उद्यमकारुलनु इंटर्व्यू चेसिना अन्ना इप्पुडु मिम्मल्नि कूडा चेस्तुन्ना కొంచెం ఏ ప్రశ్న అడిగినా కూడా అందరిలాగా కాకుండా రొటీన్గా కాకుండా మాకు కొన్ని వాస్తవాలు చెప్తారు అనుకోవచ్చా? కుల్లం కుల్లం. నిజం చెప్పండి అన్న, వాస్తవంగా చెప్పండి. ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి పోరాడినోళ్ళన్నా మీరు, మీకు అన్యాయం జరిగిందని నేను అంట. అంటే అన్యాయం అంటే ఉద్యమంలో నాతో పాటు ప్రతి ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా కదిలేరు. అందులో భాగంగా నేను ఉద్యమ సమయంలో పనిచేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. కాబట్టి అన్యాయం జరిగిందా జరగలేదా అనే విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనే అవకాశం వచ్చింది, నేను పనిచేసే అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో నా పాత్ర పోషించుకునే అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంత కష్టపడ్డ దేవి రవీందర్కు ఈ న్యాయం చేయాలా, ఈ పదవి అంటగట్టాలా, ప్రజలకి ఈయన అయితే అందుబాటులో ఉంటాడు కదా అని మరి ఆ పార్టీ ఎంత ఆలోచిస్తుంది మీ గురించి? అంటే నేనేమంటా, పార్టీలో వివిధ రకాలుగా సంబంధించినటువంటి అవకాశాలు సమయాన్ని బట్టి సమయస్ఫూర్తిని బట్టి అవకాశాలు ఇస్తుందేమో అని మేము అనుకుంటాం. అంటే పార్టీలో మొదటి నుంచి పనిచేసినప్పటికీ అవకాశాల కోసం అంటే పనిచేయడం మన బాధ్యత. పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది అనేది పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం. పార్టీ కోసం క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పనిచేయడం అనేటువంటి ఒక బాధ్యత పార్టీ. ఎప్పుడు కార్యకర్త అనగలను, కార్యకర్త కాదు, ఎందుకంటే కార్యకర్త అంటే జెండాలు మోస్టోలే కార్యకర్తలు అవుతారు వాస్తవానికి. రెండు గుర్తు పెట్టుకోవాలి. అంటే జెండాలు కట్టే స్టేజ్ నుంచి మాట్లాడేదాకా వచ్చినామంటే కార్యకర్తగా స్టార్ట్ అయినటువంటి ఎవరైనా సరే, నేను నాతో పాటు ఎవరైనా సరే, లీడర్గా ఎక్స్ట్రాబ్లిష్ కావడానికి ప్రతి కార్యకర్త కూడా జెండాలు కట్టే నుంచి స్టార్ట్ చేస్తే లీడర్గా ఎదిగే అవకాశం వస్తుంది. అంటే పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తేనే వస్తుంది. నాకు నేనుగా ఎప్పుడు లీడర్గా గొప్ప అనుకోను, నేను ఎప్పుడు అనుకోను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెండా కట్టడం నుంచే స్టార్ట్ అవుతారు రాజకీయం అనే ప్రస్థానం అనేది. రాజకీయంగా మా తాతలు మా తండ్రులు మా ముత్తాతలు ఎవరు రాజకీయాలలో లేరు. కాబట్టి మాకు మేముగా రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయాలకు వస్తున్నాం తప్పితే ఏ రోజు కూడా మేము లీడర్ అనేటువంటి భావన నాకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ రోజు వరకు కూడా కార్యకర్తగానే పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. గజ్వేల్లా దేవి రవీందర్ అంటే నీకు ఒక మార్పు ఉన్నది, నీకంటూ కూడా కొందరు వ్యక్తులు ఇలా కాలం నీ వెంటే తిరిగే వ్యక్తులు కూడా ఉన్నారు. నువ్వు అట్లా సంపాదించుకున్నావు, అంత సంపాదించుకున్న గజ్వేల్లా నిన్ను తొక్కేస్తుర్రు అంటే నేను అంట. అంటే తొక్కేయడం అనేది మన ఇప్పుడు చాలామంది రాజకీయాలంటేనే ఈర్ష ద్వేషం కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి. దాన్ని తట్టుకొని నిలబడి ఎదిగిన వాడేటువంటి వ్యక్తులే నాయకులుగా తయారవుతారు. ఈర్షా ద్వేషం అనేది సహజంగా ఉంటుంది. అందులో ఈ పార్టీయే కాదు ఏ పార్టీలోనే ఈర్షా ద్వేషం అనేది ఉంటుంది. దాన్ని తట్టుకొని ఎదిగిన వాడే గొప్ప నాయకుడిగా ఎదగాల్సినటువంటి సమయం కల్పిస్తుంది. కాబట్టి మనం సమయాన్ని అందిపుచ్చుకొని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం తప్పితే ఎవడో తొక్కేస్తే కిందికి పోవడానికి ఎవడో లేపితే పైకి పోవడానికి లేదు. మనం నేనుగా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయ తెలుసుకున్నా అదే కార్యకర్తగా నేను పనిచేస్తూ ఉన్నా. దాన్ని ఎవరో తొక్కేస్తే నేను భయపడి ఉరికిపోయటం ఏం కాదు. నేను నాకు నేనుగా నేనేందో నాకు తెలుసు. ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవి రవీందర్ ఏంటంటే ఏందో తెలుసు. కాబట్టి నేను ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవడో తొక్కితే కిందికి పోవడానికి, ఎవడో లేపితే పైకి పోవడానికి లేదు. పార్టీని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం. పార్టీ ఏ రకంగా గుర్తింపు ఇస్తుందని ఆలోచన చేస్తుందంటే చాలామంది తొక్కడానికి ప్రయత్నం చేశారు, అది వాళ్ళతో అయితలేదు. ఎందుకంటే మనం నిబద్ధతతో పనిచేసేటప్పుడు మన నిజాయితీ పనిచేస్తుంది. ఎవడో తొక్కేయడానికి చాలామంది ప్రయత్నం, రాజకీయాలు అంటేనే అది కదా, చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కానీ నిజంగా మనం నిలబడి పేదవాళ్లకు పనిచేయాలి, పేదవాళ్ళకు సహాయం చేయాలి, ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలి. ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ మంచి అయినా ఏ విషయమైనా కూడా మనం ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసినప్పుడు మాత్రమే మనకు గుర్తింపు వస్తుంది. రాజకీయాలలో
సహజంగా ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి, తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాటిని తట్టుకొని పైకి లేచిన వాడే నిజమైనటువంటి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తొక్కేయడానికి ఎవరు భయపడడానికి సిద్ధంగా ఎవరు లేరు. మిమ్మల్ని ఎవరు తొక్కేయలేరు. సరే, మీ వరకు మీరు స్టాండర్డ్గా నిలబడ్డారు. సరే, ఆ విషయం పక్కన పెడితే నిజంగా గజ్వేల్లో టీఆర్ఎస్కు ఎంత బలం ఇంకా నిలబడుందన్న అట్లనే 100కు 100% గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి 100కు 100% ఇక్కడ ఈ నియోజకవర్గం గత 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎవరూ చేయనటువంటి కని విని ఎరగని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాన్ని, నియోజకవర్గమే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. నిజంగా గజ్వేల జరిగిందా అన్న అంత అభివృద్ధి? 100కు 100%. మీరు నిజంగా వాస్తవానికి అంత అభివృద్ధి జరిగింది అని అంటే ఏ వ్యక్తి కూడా అంత అభివృద్ధి జరిగిన తర్వాత ఆ సీఎం మీద, సీఎం అభ్యర్థి మీద పోటీ చేయాలని ఎవరు కూడా ధైర్యం చేయరు. మరి ఎందుకు ఈటల రాజేందర్ అంత కుల్ల కుల్ల చెప్పేసిండు నేను కేసీఆర్ మీద పోటీ చేస్తా, నిలబడి గెలుస్తా అని చెప్తుండు. మరి అంత అభివృద్ధి జరిగితే ఆయన ఎందుకు ధైర్యం చేస్తాడు? అంటే రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటి, ఈటల రాజేందర్ గారు గురువును మించిన వ్యక్తి అయితే తప్పలేదు, కానీ గురువునే ముంచేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో నన్ను కేసీఆర్ ముంచుండని మరి ఈటల రాజేందర్. నేను అదే చెప్పబోతున్నా. ఆత్మగౌరవం అనేది, ఆత్మగౌరవం ఆయనకు ఒక్కడికే ఉండదు, ఆత్మగౌరవంతో పాటు అభివృద్ధి కూడా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఈటల అన్నా అంటే నిజంగా నిన్న మొన్నటి వరకు కూడా మాకు కూడా గౌరవం ఉన్నది. ఈటల రాజేందర్ అంటే ఒక ఉద్యమకారుడు, ఇదే పార్టీలో పనిచేసిపోయినటువంటి వ్యక్తి, ఆయన మీద కొంత గౌరవం ఉండేది. ఈరోజు రాజకీయ జీవితాన్ని ఇచ్చి ఆయన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశాన్ని కల్పించింది ముఖ్యమంత్రి గారు. ఆయన ఏమంటాడు, అసలు కేసీఆర్కు డబ్బులు లేని సమయంలో నేను పెట్టినా, నా కోళ్ళ ఫామ్ నుంచి తెచ్చి పెట్టినా, కేసీఆర్కు తోడుందే నేను, కేసీఆర్ను లేపిందే నేను అని చెప్పేసి ఈటల రాజేందర్. కేసీఆర్ను లేపింది తెలంగాణ ప్రజలు లేపారు, తెలంగాణ ఆకాంక్ష లేపింది, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కేసీఆర్ గారికి మద్దతు తెలియజేశారు. ఒక ఈటలన్ననే కాదు, ఈటలన్నే అదే చెప్పబోతాను నీకు. ఈటలన్న అంటే ఒక గౌరవం ఉంది. కేసీఆర్ గారు అడుగు జాడలలో నడవడం మూలంగా ఆయనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చి, మంత్రి అవకాశం ఇచ్చి, ఆయనను ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అది కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేసిందే, ముఖ్యమంత్రి గారు చేసింది, కేసీఆర్ గారు చేసింది. ఆనాటి ఉద్యమకారుడుగా గుర్తించి పదవులు ఇస్తే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీనే నామరూపాలుగా చేయాలనుకున్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేసిండు. కానీ ముఖ్యమంత్రి గారు అది గమనించి ఇక్కడ ఎవరైతే ఒక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆయన కోల్ట్రీ ఫామ్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, అక్కడ దళితులకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించి వాళ్ళని ఇబ్బంది పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దళితుల భూముల్ని కబ్జా పెట్టి సాక్షాత్తు జిల్లా కలెక్టరే చెప్పిండు కదా, జిల్లా కలెక్టరే దళితుల భూముల్ని కబ్జా చేసిండు అని చెప్పి జిల్లా కలెక్టర్ స్క్రిప్ట్ రాస్తే అధికార పార్టీ ఉండి స్క్రిప్ట్ రాస్తే రాసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఒక జిల్లా యంత్రాంగం పనిచేసినటువంటి సమయంలో జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి చేసుకుంటా పోతే ఇక్కడ ఏమి ఉండదు ఇక అట్లా అనుకుంటే. అంటే వాళ్ళు ఒక బాధ్యత గల దాని మీద ఒక ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ కమిటీ చేసిన తర్వాత అంటే ఇదంతా వాస్తవమే అంటారు, 100కు 100% వాస్తవం కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఏ ధైర్యంతో తప్పు చేసిన వ్యక్తి ఏ ధైర్యంతో ఇంత నికాచుగా నిలబడతాడన్న? అరే నిలబడతాడు, నేను ఏం చెప్తున్నా అదే చెప్పబోతున్నా. ఏదైతే చెట్టును పెంచి ఆ చెట్టుకు తెచ్చి చెట్టు పెట్టి చెట్టుకు నీళ్లు పోసి పెంచుకున్నటువంటి చెట్టునే దాన్ని కొట్టేటువంటి ప్రయత్నాన్ని చేసిండు రాజేందర్ అన్న. కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక చెట్టు నీడనిస్తుంది, ఆ నీడలో అందరూ బతకాలని ఆలోచించాలి తప్పితే పెంచి పోషించినటువంటి చెట్టునే కొట్టేసి రాజకీయ స్వార్థానికి వాడుకోవాలని ఒక ఆలోచన చేసింది కాబట్టి రాజేంద్రను పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో కొత్త ఏమి? సరే, ఆయన పార్టీ సస్పెండ్ చేసింది, ఆయన చెట్టును కొట్టేసాను అనుకున్నాం. మరి ఇప్పుడు గజ్వేల్ ఏ చెట్టు ఇరిగిపోతుంది అంటారన్న? ఏ చెట్టు ఇరిగిపోదు. ముఖ్యమంత్రి గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా చాలా సార్లు రాజేందర్ గారు గెలవరంటారా? నేను ఏం చెప్తున్నా, చాలా మంది చాలా రకాలుగా ఇంతకుముందుకు కేసీఆర్ గారు 2 సార్లు పోటీ చేసినప్పుడు మేమే గెలుస్తాము, హో హా సూపర్ బంపర్ అని చెప్పుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కొనుగోలు చేసి ఏదో ప్రయత్నం చేసి కేసీఆర్ గారు ఓడిపోతారు, బంపరు ఆ షో అని చేసారు. ఏం జరిగింది? కేసీఆర్ గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 3వ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి 3వ సారి ముఖ్యమంత్రి కావడం కూడా ఖాయం, అది రాసి పెట్టుకోండి. అంటే స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నా అంటే ఎప్పుడు నిలబడ్డా కూడా
అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి నిలబడ్డ వాళ్ళే కేసీఆర్ కు అపోనెంట్గా, ఇప్పుడు మీ సొంత పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీలకు చేరి మీకు పోటీ ఇస్తుండు కదా మరి ఇటల్ రాజు. అదే చెప్తున్నా, దానికి వ్యత్యాసం ఉంటుంది కదా. ప్రజలు కూడా అది గమనిస్తారు కదా. ప్రజలు కూడా ఏం గమనిస్తారు, ఏదైతే ఏదైతే ఒక తల్లి గర్భం నుంచి వచ్చి కని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుని చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయంగా ఆ కనిపించినటువంటి పార్టీనే నువ్వు తెగ నరికి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి ఉద్దేశంలో పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మినటువంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే. అభివృద్ధిలో 100 రంగాల 100% ఈ 70 సంవత్సరాల చరిత్రలో అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఒక గజ్వేల్ నియోజకవర్గమే కాదు. సరే, మాకు దేవి రవీందర్ అన్న ఇంత క్లారిటీగా చెప్తుండు, ఇన్ని సంవత్సరాలలో గజ్వేల్ అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ వల్లనే అంటుండు. మరి నిజంగా అదే జరిగి ఉంటే ఎందుకు మీ సొంత పార్టీ నాయకులు ఇదే గజ్వేల్లో బహిరంగంగా వచ్చి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు పలుకుతున్నారన్న? అంటే రాజకీయాలలో రెండు గుర్తుంచుకోవాలి, ఎంతమంది ఏ రకంగా వ్యతిరేకంగా మాట్లాడారు అనేది అది సహజం. రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా నామినేషన్ లేచి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రోషయ్య గారి నియోజకవర్గంలో కూడా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు చాలామంది నియోజకవర్గాలలో వ్యతిరేకంగా సహజంగా ఒక పెద్ద నాయకుడు ఉంటే ఆ నాయకుడిని చిన్నగా చేయాలనే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ చేసినంత మాత్రాన వీళ్ళేదో కుట్రలు కుతంత్రాలు. మా పార్టీ అదే చెప్తున్నా, అమ్ముడు పోయేటటువంటి వ్యక్తులు లేకపోతే లోపాయికారి ఒప్పందాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు చేస్తారేమో కానీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నికారస్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గెలుపులో కంకణబద్ధులై పనిచేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారు. కేసీఆర్ మీద ఎవరు పోటీ చేసినా కూడా డిపాజిట్ల కోసం తల్లాడాల్సిందే తప్ప ఇక్కడ ఎవరో గెలుపో ఇట్లాంటిది ఏం లేదు. ఈసారి కూడా అట్లే ఉంటుంది, 100కి 100% ఉంటుంది. ఈసారి కూడా అట్లే ఉంటుంది, 100కి 100%. ఏ ధీమాతోటి కేసీఆర్ గారు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు? ప్రజలు గెలిపించాల్సింది మేము కాదు, ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ఊరు కూడా 70 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రజలు గెలిపిస్తారు. అందులో తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణ స్థాపనే తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రజలు ఏ దేశంలో, ఈరోజు 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, అది గజ్వేల్ నియోజకవర్గంలో జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం, నా చిన్న డౌట్ ఏంటంటే మీరు చెప్తున్నారు కదా, అసలు ఒక్కసారి కూడా గజ్వేల్ నియోజకవర్గానికి రాకుండా అంత అభివృద్ధి ఎట్లా చేసిండన్న? అంటే రెండు గుర్తుపెట్టుకోవాలి, నియోజకవర్గానికి వస్తేనే, నిన్ను కలిస్తేనే అభివృద్ధి జరిగినట్టుగా అనేది కాదు. ఏ రకంగా అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత 119 నియోజకవర్గాలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. ఈ నియోజకవర్గానికి రాకపోయినప్పటికీ ఇక్కడ ఒక స్పెషల్ అధికారిని పెట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి హరీష్ రావు గారికి ఇన్ఛార్జి ఇచ్చి నిత్యం ప్రజలతో పాటు ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో చూసుకొని అన్ని గ్రామాలకు ఒకే విధంగా చూసుకొని నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలోనే 1గా గజ్వేల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారిది. వీడికి వస్తేనే పని చేసినట్టు, రాకపోతే పని చేయనట్టు కాదు. అరే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఎవరైనా మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, దుబాయ్ లేకపోతే ఇంకోడికో పోతాడు, ఆడికి పోయి డబ్బులు పంపిస్తేనే కదా ఇంట్లో అయ్యావ మనల్ని సరిగా సాధేది. ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద మనిషిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం చూసుకునేటువంటి సందర్భంలో అయితే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలను సమానంగా కేసీఆర్ గారు చూసుకుంటుంటే పైనుండి పెద్ద మనిషి లాగా అంటారు, అంతేనా? 100కి 100% మన అంతా చూసుకుంటే ఎందుకన్నా అన్ని నియోజకవర్గాలు అంత అభివృద్ధి చెందుతారు? చెందలేదని నువ్వు చెప్తే ఎట్లా తెలుసు? ప్రజలు పోయి అడగండి ఏ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదో, మీరు పోయి అడగండి. మరి అంటే అభివృద్ధి జరిగేది ఉంటే మరి ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ 100% ధీమా వ్యక్తం చేస్తుంది, బీఆర్ఎస్ ఓటమి ఖాయం, మేము అధికారంలో. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? ఈ రాష్ట్రంలో దాదాపుగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే గనక ప్రత్యేక తెలంగాణకు నిధులు తక్కువ ఉండే గనక ఆ రకంగా జరిగింది. ఇదే ప్రత్యేక తెలంగాణ మా చేతుల్లో ఉంటే మేము అభివృద్ధి ఎందుకు చూపించటోళ్ళమని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. అంటే రోజుకో ముఖ్యమంత్రి మారడం కోసము, లేకపోతే రోజుకో కొట్లాట ఉండడం కోసము, లేకపోతే ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో రోజుకో కళ్ళల్లో జరగడం కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా చేస్తదా చేయదా అనేది ప్రజలకు తెలుసది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలా అనేది ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఆ అవగాహనతోని 100కి 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా కేసీఆర్ నాయకత్వం అయితేనే కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రైతుల పక్షపాతిగా పేదల పక్షపాతిగా బౌజనల పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వం బౌజనల పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి మీరు బౌజనలేనా 100%. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సిచ్యువేషన్ మీరే గుర్తు చేశారు కనుక అడుగుతానన్నా, దళిత బహుజన శక్తి అనే ఆర్గనైజేషన్ను స్థాపించి తనదైన పోరాటం చేసిన వ్యక్తి పేరు ఏం పేరన్నా? మీరే చెప్పాలి. దేవి రవీందర్ కదా? కావచ్చు. దేవి రవీందరే పాల్గొన్నా కదా. మరి దేవి రవీందర్ ఇప్పుడు ఏడున్నాడన్నా? అంటే నేనేం చెప్తున్నా, రాజకీయాలలో ఆర్గనైజేషన్స్ వేరు, పార్టీ సిద్ధాంతం వేరు. ఆర్గనైజేషన్లో పనిచేసినాం. ఆర్గనైజేషన్ ఏదైనప్పటికీ కూడా మీరు ఈ పార్టీ కోసం కట్టుబడి పనిచేసిరా లేదా? 100కి 100% పనిచేసినాం. వందల మందిని నడిపించిరా లేదా? పార్టీ గుర్తు ఇప్పుడు నేనేమంటా, పార్టీలో పనిచేసినాం, ఆర్గనైజేషన్కి సంబంధించి అన్ని జిల్లాలు తిరిగినాం, అన్ని నియోజకవర్గాలు తిరిగినాం, ఇటు బహుజనుల యొక్క ఐక్యత కోసం పనిచేసినాం, పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను తెలియజేస్తూ పనిచేసినాం. కానీ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాం సార్. అవకాశాలు వస్తాయా రావా, పదవి వస్తుందా రాదా అనేది కాదు. ఇప్పుడు మీ గజ్వేల్ సిద్దిపేట ఈ నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. ఇదే నియోజకవర్గంలో ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్లకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవుల్లో ఇంకా ఇంకో పదవుల్లో కూడా వాళ్ళకు పదవులు అంటగట్టిర్రు, వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. మరి ఇంతమంది ఉన్నారు దళిత బహుజనులు, కష్టపడ్డ వాళ్ళు, పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు. ఎవరి గురించో పక్కన పెడితే నువ్వే ఉన్నావన్నా, ఎంతో కష్టపడి పనిచేసినావు, మరి నీకెందుకు వేయలేను ఆ రాష్ట్ర స్థాయిలో? నేను ఏమంటున్నా, పార్టీలో పనిచేయడం వరకే మన బాధ్యత. పార్టీ గుర్తిస్తుందా గుర్తించదా, మనం చేసినటువంటిది పార్టీ ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు అవకాశాలు వస్తాయి. సరే, పనిచేసినాం అంటే పదవులకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా కూడా పార్టీ గుర్తించినప్పుడే అంటే ఏమంటున్నా, ఈ నియోజకవర్గానికి సంబంధించి నాకు పదవి రాలేదు అనేది నాకు బాధ లేదు, కానీ ఈ నియోజకవర్గంలో నువ్వు చెప్పిన దాంతో కొంత నేను ఏకీభవిస్తా. ఓరంగా చూసుకుంటే ఇప్పుడు బహుజనులకు కానీ దళితులకు కానీ కొంత అన్యాయం జరిగింది. ఏకీభవిస్తా కానీ ఏది ఏమైనా అల్టిమేట్గా పార్టీ కోసం పనిచేయడమో, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా పార్టీ కోసం పనిచేయడమే మా బాధ్యత. పార్టీ గుర్తిస్తుందా గుర్తించదా, లేకపోతే చెప్పేటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉన్నారో, అది ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా తీసుకుపోతున్నారో అనేది అది పార్టీ అధిష్టానం చూస్తుంది. అంటే నేనేమడుగుతా అంటే, ఎందుకు మీకు కూడా ఏదో ఒక చోట మూలన అనిపిస్తుంది దళిత బహుజనులకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఒకే వర్గానికి చెందిన వారికే రాష్ట్ర స్థాయిలో పదవులు అంటగట్టిరు, ఇంత కష్టపడ్డ వ్యక్తులకు కూడా అంత కన్సర్న్ మీ మీద లేదు కదా, మరి మీకు బాధ అనిపించదా అన్న? ఏం అవసరం ఉంది మరి ఇట్లాంటి పార్టీకి? మీరు ఇంకా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఏముంది? ఈ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారినిగా తెలంగాణ రాష్ట్ర పాత్ర పోషించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులుగా ఈ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా పోటీ చేయడం మూలంగా ఆ బాండింగ్ను వదులుకోలేము. ఎందుకు వదులుకోలేమంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి మేము, ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోవాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకత మాకు లేదు. ఎందుకు లేదంటే ఈ నియోజకవర్గము ఎప్పటి నుండో వెనుకబడిన చాలా అభివృద్ధికి ఆబడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితులలో అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడ పదవుల కంటే ముఖ్యం అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైనా కూడా అభివృద్ధిని ఆలోచన చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగు జడలలో నడుస్తూ ఉన్నాం. ఈ జిల్లా మంత్రివర్యులు హరీశన్న గారు అడుగు జడలలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి పదవుల కంటే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం. సరే, పదవులు ఇంతకుముందుకే చెప్పిన నేను, పదవులు వస్తాయా రావా అనేది తర్వాత విషయం. పార్టీ కోసం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేయడమే మా ఉద్దేశం. అంటే సరే అన్న, అంటే నేను ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు మీ నాయకుని, మీ పార్టీని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని బలే వెనకేసుకొస్తున్నారు.
ఎందుకు దేవి రవీందర్ అన్న పార్టీ మారకూడదు, కాంగ్రెస్ కు బీజేపీకు ఎందుకు పోకూడదు, పాయింట్ ఇంకా బాగుంటుండే మీ లైఫ్? నా వ్యక్తిగతంగా నేను ఒక్కని పార్టీ మార్తగావచ్చు, కానీ నా వల్ల నేను మారడం మూలంగా ఈ నియోజకవర్గానికి ఏం లాభం జరుగుతుంది? ఈ నియోజకవర్గానికి ఏం లాభం జరుగుతుంది? నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం కదా, వ్యక్తిగతంగా నేను పార్టీ మారినంత మాత్రాన నా వ్యక్తిగత పదవులు వస్తాయో రావో అనేటువంటి విషయం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది? కేంద్రంలో ఏం చేయట్లేదంట, మీరే చెప్పాలి ఏం చేసిందో. ఏం చేసిందో మీరే చెప్పాలి. ఏం చేయలేదా? మీరే చెప్పాలి. రోడ్లు, హాస్పిటల్లు, ఎక్కడ రహదారులు, ఎక్కడ మెడికల్ కాలేజీలు ఏం పడలేదా? ఎక్కడ ఎక్కడ పడలేదా అన్న మీరే చెప్పాలి. ఎక్కడ జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారాన్ని ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో మీరే చెప్పాలి. మాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. నిత్యం అనేక మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసేటువంటి మీరు మీరే చెప్పాలి. ఏది ఎక్కడ జరిగిందో చెప్పాలి. ఎక్కడ జరిగింది? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి విషయంలో మొండి చేయి చూపించినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తున్నటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి జరిగిన విషయాన్ని చూసి పొగిడిపోతున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులే వచ్చి పొగిడిపోతూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏదో ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు తప్పితే, ముఖ్యంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం ఉండదు కాబట్టి మేము పార్టీగా. కానీ ఇప్పుడు దేశానికి ఆదర్శ ఇదే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో తాగునీటి కోసం ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి గారే వచ్చి ఈ రాష్ట్రంలో ఇంటింటికి నల్లా నీళ్లు ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈ నియోజకవర్గంలో ఇంటింటికి నల్లా నీళ్లు ప్రారంభించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సాగునీరు, తాగునీరు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, ఇలా అనేక రకాలుగా అందరికీ సబ్బండ వర్గాలకు పనిచేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులకు సంబంధించినటువంటి విషయంలో నీకు పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు మద్దతు ధర కలిగి వాళ్ళని వాళ్ళ రైతులను ఆదుకోవాలని చెప్తే ఢిల్లీకి పాదయాత్రగా వెళ్తే వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం అనేది. రైతులను ఆదుకోనటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం అనేది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైనా ఉంది నిజంగా పేద వర్గాలను అంచివేయడంలో పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. అందుకే నాన్న వాళ్ళు బీసీ బిడ్డనే ఎవరైతే బహుజన్ ఉంటారో వాళ్ళనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని ముందుగానే ప్రకటించింది. అభ్యర్థి ఎవరు అనేది కాదు, అభివృద్ధి అనేది అవసరం. అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు, అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు, కానీ మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. మరి బీసీ కులగణన ఎందుకు చేయలేదు? బీసీలకు సంబంధించి బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నాడు కదా, ఎందుకు చేయలేదు? మరి బీసీ కులగణన ఎందుకు చేయలేదు? బీసీల కోసం ఏం స్కీమ్ తీసుకొచ్చారు? బీసీలకు ఏం చేసిందో చెప్పాలి. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పనిచేసేటువంటి వ్యక్తి. కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం లిస్టు, కేంద్ర మంత్రుల లిస్టు తీయండి, 178 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో 60 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అక్కడ బీసీలు కనబడతలేరా? అక్కడ ఎస్సీలు కనబడతలేరా? ఎందుకు కనిపిస్తలేరు మరి ప్రధానమంత్రి గారికి? సెంట్రల్ అట్లేదు, స్టేట్లో అట్లేదు. స్టేట్లో ఏముండదో చెప్పాలి, ఏమున్నది ఎట్లుందో చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన రాష్ట్రంలో? అంటే నేను అదే చెప్తున్నా నీకు. అంటే నువ్వు సెంట్రల్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ ప్రశ్నించేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం కదా. నువ్వేం చేస్తున్నావు అక్కడ న్యాయం చేసి ఇక్కడ కదా నువ్వు ప్రశ్నించాల్సింది. నువ్వు వాళ్ళకి న్యాయం చేయకుండా నువ్వు ప్రశ్నిస్తే ఏం లాభం? ఈ రాష్ట్రం మళ్ళీ ఏం కావాలి? మీడియాని కూడా మేనేజ్మెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీడియాని మేనేజ్ చేయని పొలిటికల్ పార్టీ ఏదైనా ఉందా అని అందరూ చేస్తారు కదా. అందరూ చేస్తారు, కానీ ఒక నిజాన్ని నిర్భయంగా చూపించాలనేటువంటి పరిస్థితికి భారతదేశంలో ఉన్నటువంటి మీడియా పరిస్థితి వచ్చేసింది. మీరు బీజేపీ అధికారంలో గూగుల్లో కొట్టండి, మీరు ఎన్ని హత్యలు, ఏంది, ఏం సంబంధము, ఎక్కడ, ఏంది, ఏం పరిస్థితి అనేది తెలిసిపోతుంది. కాబట్టి బీసీల మీద ప్రేమ ఉన్నది,
వందకు 100% కేసీఆర్ గారికి అర్థమైందా. ఈ రాష్ట్రంలో అనేక మందికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా అలాగే శాసన మండలి ఇప్పుడు బడుగుల లింగయ్య గారు ఉన్నారు, బండా ప్రకాష్ గారు ఉన్నారు. బండా ప్రకాష్ గారిని మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఎవ్వరు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎవ్వర్ని చేయనటువంటి వ్యక్తి ఈ రోజు రాజ్యసభకు పంపిండు. అలాగే ఆయన అవసరాల రీత్యా మళ్ళీ వచ్చి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చేసిండు. ఎవరు గుర్తించారు? ఎవరు గుర్తించలే కదా. నిజం చెప్పురా, మనస్ఫూర్తిగా ఒప్పుకోరు. ఏదో గాలికి అనాలే, మీరు పార్టీలు ఉన్నారు కనుక అనాలని అనకుండా నిజంగా మళ్ళీ మీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? 100% రాసి పెట్టుకో. మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేది కారు సారు కేసీఆర్. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఎదురులేదు, కేసీఆర్ గారికి ఎదురులేదు. కారు గుర్తుకు ఓటం లేదు, బీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు. కేసీఆర్ గారికి ఎదురులేదు, బీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు. వచ్చేది కారు మళ్ళీ సారే, అది రాసి పెట్టుకో. మీరు ఇట్లా చెప్తారు కానీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి అయితే ప్రమాణ స్వీకారం డిక్లేర్ కూడా చేసేసారు. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? నమ్మేటువంటి నమ్మందే అంత వేల మంది లక్షల మంది ఆయన పట్టుబోతున్నారు. అంటే నమ్మేటువంటి పరిస్థితి ఉందా రేవంత్? అది కాంగ్రెస్ పార్టీని కాదు, రేవంత్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు రాలేదో బహిరంగంగా వచ్చి వాళ్ళే చెప్తున్నారు. ఏమని చెప్పి మా పార్టీలో ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఒక్క వ్యక్తి పేరు చెప్పండి. రాలేదా మైనంపల్లి హనుమంతరావు? రాలేదా? అరే మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తిగతం వచ్చిండు పోయిండు గంతే, ఇంకెవరో చెప్పు. అలాగే చెప్పు, ఇంకా మిగతా ఎవరున్నారు? కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీడియా ముందుకు వచ్చి మేము డబ్బులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకు టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పి వాళ్ళే బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే భ్రమలు కంటారు వాళ్ళు. భ్రమలు తప్పితే వచ్చేది ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు, ముచ్చటగా మూడోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అవుతారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హైట్రిక్ సీఎం గా అయ్యేది కేసీఆర్ గారు. పక్క 100%. మరి ఎందుకు వాళ్ళంతే ధీమా వ్యక్తం చేస్తారు? అరే ధీమారా, ఏ రాజకీయ పార్టీ అయినా ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసం ఎవరైనా మాట్లాడతారు. కేసీఆర్ గారి మాటలలో ఎంత నిబద్ధత ఉన్నది, రేవంత్ రెడ్డి ఎంత నిబద్ధత ఉన్నది, లేకపోతే కిషన్ రెడ్డి గారి మాటలలో ఎంత నిబద్ధత ఉన్నది వాళ్ళకి తెలుసు కదా. ప్రజలకు తెలుసు, మనం చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఈ రాష్ట్రానికి ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరి వల్ల అయితే న్యాయం జరుగుతుందో, ఎవరి వల్ల అయితే అభివృద్ధి జరుగుతుందో అది ప్రజలు కోరుకుంటారు. అది చాలా పక్కాగా కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఆత్మగౌరవంతో పాటు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. వారు వన్ సైడ్, ఇంకో రెండో సందర్భమే లేదు. ఓకే, అంటే సార్ అన్న ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. మీరు ఇక్కడ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం మీరు చూసిండ్రు, తిరిగింది కదా. నిజం చెప్పురన్న, 2014 తర్వాత ఉన్నంత బీఆర్ఎస్ జోషు ఇప్పుడు ఉన్నదాన్న 2023లో? బీజేపీకి ఇక్కడ గ్రాఫ్ పెరగలేదా? 2014, 2018, 2023, 2023లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలలో కూడా 10కి 10 స్థానాలలో 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీదే. ఎవ్వరెన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని అబద్ధాలు, అబద్ధాల ప్రచారాలతో ఎన్ని కుట్రలు చేసినా కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ గారు పుట్టి పెరిగినటువంటి జిల్లాలో, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో, ఈ జిల్లాలో నెంబర్ 2గా ఉన్నటువంటి హరీష్ అన్న ఉండగా ఇక్కడ ఎవరి ఆటలు, ఎవరి కథలు ఇక్కడ నడవాయి. అవన్నీ ఉత్తమచర్లు, అవన్నీ ఉత్తమ చెట్లు. 100కి 100%, 10కి 10 గెలుస్తాం. కానీ 10కి 10 గెలుస్తా అంటే నేను అనేది ఒకటి రెండు ఏమన్నా అయితే కావచ్చు, కానీ ప్రజలు ఎక్కడన్నా చెప్తే చెప్పలేము. కానీ 100కి 100% ఈ జిల్లాలో 9 క్లీన్ స్వీప్ అయితే మరి ఎందుకు బీజేపీ గ్రాఫ్ పెరిగిన? గ్రాఫ్ ఎక్కడిది? మీరు పోయి గ్రామాలలో అడగండి బీజేపీ ఎక్కడిది. బీజేపీ ఇప్పుడు అయిపోయింది, బీజేపీ పనే అయిపోయింది. ఏదైనా పోటీ ఉంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కే తప్పితే బీజేపీ పని ఎప్పుడో అయిపోయింది. మొన్న లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఓడిపోయే స్థానాలలో బీసీలకి అవకాశం ఇచ్చారు, ఏం లాభం దానివల్ల? ఓడిపోయే స్థానాలలో ఇస్తే లాభం? ఓడిపోయే స్థానాలను మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? అరే 100కి 100%, 100కి 100%, 100కి 100% చెప్తున్నాడు. 100కి 100%, గెలిచే స్థానాలలో ఇవ్వాలి కదా అవకాశము. ఇవ్వకపోతే ఇవ్వలేదంటే ఇస్తేనేమో ఓడిపోయిన స్థానాలు. నేను ఏమంటా, మీరు ఇంతకు ముందుకే అన్నారు నీకు అవకాశం ఇవ్వలేదు కదా అన్నారు. నాకు అవకాశం ఏడి ఇవ్వాలి? గెలిచే స్థానంలో అవకాశం ఇస్తే నా నిబద్ధత ఏదిందో, నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో, అక్కడ ఏ రకంగా న్యాయం చేయగలుగుతామో, గెలిస్తే ప్రజలకు ఏందో చెప్పగలుగుతాం. కానీ ఓడిపోయే స్థానం ఇస్తే లాభం ఏంది?
ఓడిపోయే స్థానాలు వందకు 100%. ఒకవేళ గెలిస్తే మరాలు గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కారు సారు కేసీఆర్ రాసి పెట్టుకో. రెండో ప్రజలు డిసైడ్ అయిపోయారు. వారు వన్ సైడే, వారు వన్ సైడే. అవన్నీ భ్రమలు, వాళ్ళు భ్రమలలో ఉన్నారు. ఎందుకన్నా ఇంత ప్రేమ చూపెడుతున్నావు అసలు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ అంటే నేను ఆ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసిన కాబట్టి 100% నా పార్టీ మీద నాకు ప్రేమ ఉండకుండా నీకు ఉంటుందా? ఈ పార్టీ కోసం ఏమైనా చేస్తా. దేవి రవీందర్ అన్న భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తే నిర్ణయిస్తుంది, నేను కాదు. నా భవిష్యత్ కార్యాచరణ అంటే పని చేయడం మా సిస్టమ్. భవిష్యత్ ఎట్లుంటుంది? కిస్మత్ అంటే మీకంటూ ఒక ఎయిమ్, గోల్ ఉంటుంది కదా. అంటే గోల్ ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి కావాలంటుంది, అయితేనా? అయితేనా? కాలేదు కదా. నీ కూడా నువ్వు ఏమనుకుంటావు? ఎందుకు కాలేవన్నా ఇంత కష్టపడ్డు? మీరు ఏమనుకుంటారు? ఏబిఎన్ రాధాకృష్ణ లెక్క, ఈనాడు రామోజీరావు లెక్క, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సాక్షి లెక్క, నీకు కూడా పెద్ద పత్రిక పెట్టి పెద్ద ఛానల్ పెట్టి రాత్రి రాత్రి ఏదో చేయాలని ఉంటుంది నీకున్న టాలెంట్కు? కాలేవు కదా, చేయలేవు కదా. అంటే మరి స్థాయిని బట్టి, అలాంటి వ్యక్తులు కాదేమో కానీ మీరు కష్టపడ్డ వ్యక్తులు. నేనేమంటా, స్థాయిని బట్టి ఆలోచించుకోవాలి, స్థాయిని బట్టి ఆలోచించుకోవాలి. అవకాశాలు అనేది ఏ రకంగా వస్తాయి అనేది వేచి చూస్తాం, వేచి చూస్తాం. అవకాశాల కోసం వేచి చూస్తాం, వస్తే సంతోషపడతాం. రానంత మాత్రాన ఏదో చేస్తామో ఏమో చేస్తామనేది ఆలోచన లేదు. పార్టీ కోసం మాత్రం 100% పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి గెలిపే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో, గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా ఈటల రాజేందర్ అన్ననే కాదు. ఈ నిజంగా మళ్ళొకసారి చెప్తున్నా, రాజేందర్ అన్న అంటే ఉద్యమకారుడిగా గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి రాజేందర్ అన్న. సరే, మీరే ఈటల రాజేందర్ ప్రస్తావన తీసుకొచ్చడానికి ఇంకో ప్రశ్న అడుగుతా. ఈటల రాజేందర్ గారికి భయపడే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు, ఇది వాస్తవం కదా? అది నేను నీకు రెండు ముచ్చట్లు చెప్తా. మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 2014 ప్రధానమంత్రి గారు 2 చోట్ల పోటీ చేసింది కదా. మరి రాహుల్ గాంధీ గారు 2018 2 చోట్ల పోటీ చేసింది కదా. దేనికోసం భయపడి చేసిండ్రా వాళ్ళు? ఎవరు రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయండి. నేనేమంటున్నా, బీజేపీ పార్టీకి సంబంధించి సాక్షాత్తు రాష్ట్ర భారతదేశ ప్రధానమంత్రి గారు 2 చోట్ల పోటీ చేసిండు కదా 2014. 2018 రాహుల్ గాంధీ గారు 2 చోట్ల పోటీ చేశారు కదా. వాళ్ళు ఎందుకోసం చేశారు? మరి భయపడే చేశారా? ఒక చోట ఓడిపోతామని చెప్పి? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు. ఏ పార్టీకైనా ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా కేసీఆర్ గారు 2 చోట్ల పోటీ చేయడం జరుగుతూ ఉన్నా. అంతే తప్పితే వేరే ఏం లేదు. ఈటల రాజేందర్ అన్న కక్షపూరితంగా వ్యవహరించి ఇదేదో నేను ఏదైతే పెంచి పోషించినటువంటి వ్యక్తినే నేనేదో పోటీ చేసి పెద్దగా అయిపోతా అని చెప్పి ఇక్కడ వచ్చి పోటీ చేస్తుండేమో కానీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధినేత, ఈ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఏ పార్టీకి ఆ వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంగా 2 చోట్ల పోటీ చేస్తున్న తప్పితే బయటోళ్ళు చేసేటువంటి ప్రచారం, ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేరు. ప్రజలు చాలా క్లియర్గా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి స్వేచ్ఛ ఎవరికి ఉంది మీరు చెప్పండి? అందరికి ఉంది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ నీకుందా? స్వేచ్ఛ 100% ఉంది. నువ్వు ఏదైనా నికాచో చెప్పాలనుకుంటే 100%. నా గురించి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గానికి పోయి, సిద్దిపేట జిల్లాకు పోయి దేవి రవీందర్ ఏం మాట్లాడగలుగుతాడో అని అడుగు. ఈ సిద్దిపేట జిల్లాలో ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని నేను. సరేనా, నేను కొందరు వ్యక్తుల పేర్లు అడుగుతా, వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్తా. మీకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కదా మీ పార్టీలో. 100% చూద్దాం వాస్తవం ఏం చెప్తారు. ఓకే, మొదటగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సూపర్, ఈ రాష్ట్రానికి దీక్షచి, ఈ భారతదేశ చరిత్రనే మార్చబోయేటువంటి వ్యక్తి. ఓకే, తెలంగాణ రాష్ట్రం అంటే బ్రాండ్ అంబాసిడర్ అభివృద్ధికి హరీష్ రావు. ఈ సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రములో 18 గంటల పాటు పనిచేసే వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారి తర్వాత హరీష్ అన్నే. కేటీఆర్ సూపర్, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఈ భారతదేశ చరిత్రలో హైదరాబాదు ఐటీ రంగాన్ని ఈ దేశానికే దీక్షగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఓకే, ఫైనల్గా ఈ జనాలకు కానీ ఈ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి, మీ గజ్వేల్ నియోజకవర్గానికి, మీకు ఇక్కడ మొత్తం ఈ పరిసర ప్రాంతాలకు, మీ వెంట తిరిగే ప్రజలకు దేవి రవీందర్ గురించి ఏం చెప్పమంటే ఏం చెప్తారు అసలు? నేను నా గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ప్రజలలో ఉంటా, నిత్యం ప్రజల కోసం పనిచేస్తా. నాకు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా సమస్య ఉంటే గౌరవ జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారి దృష్టికి తీసుకుపోతా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా.
అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందంటే నాకు నేనుగా వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఏమీ ఉండదు. ప్రజల యొక్క సమస్యలే నిత్యం పొద్దున్న లేస్తే ప్రజల సమస్యల కోసం ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం మాత్రమే పనిచేస్తుంది. మాకు ప్రత్యేకమైనటువంటి ఎజెండా లేదు. మేము పుట్టింది రాజకీయాలలో, పుట్టి పెరిగి తాతలు తండ్రులు రాజకీయాలలో ఉండి పెద్ద హైఫై చేసేటువంటి సిస్టమ్ కాదు మాది. పేదల పేద కుటుంబం నుంచి వచ్చిన పేదల కోసం పనిచేయడం కోసం మాత్రమే పనిచేస్తాం. ఓకే అంటే సరే అన్న, అంటే వాస్తవానికి మీరు ఒక బ్యాక్వర్డ్ నుంచి వచ్చారు, వెనుకబడిన తరగతుల నుంచి వచ్చి చాలా కష్టపడ్డారు. మీకు అంటే రాజకీయ వారసత్వం లేకున్నా కూడా ఒంటరిగా మీరు నిలబడ్డారు, నిలబడి కొన్ని వందల మంది నడిపించారు, కొన్ని ఆర్గనైజేషన్ల ద్వారా కానీ మీ వంతు మీ పోరాటము మీ యొక్క స్ఫూర్తితోటి నిలదొక్కుకొని ఇంకా ఒకే పార్టీ కట్టుబడి ఉండడం నిజంగా గ్రేట్. అంటే ఈ రోజుల్లో అంటే చిన్న విషయాన్ని కూడా పార్టీ మారే వ్యక్తులను చూస్తున్నాం. మీకు వాస్తవానికి మీకు డబ్బులు ముట్టినాయా పదవులు ముట్టినాయా తెలియదు, అవి అంటే ఆరోపణలే కావచ్చు వాస్తవాలు కావచ్చు. అయినప్పటికీ కూడా మీరు నిజంగా ఇట్లా నిలబడ్డం, ఒక పార్టీ లైన్ కట్టుబడి నిజంగా నిలబడ్డం, అంటే వస్తున్న అలిగేషన్స్ని ఎదుర్కొంటూ మీరు ఇదే పార్టీకి పనిచేయడం, అంటే ఒక పార్టీకి అట్లా ఒక వ్యక్తి ఉండడం అయితే నిజంగా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే మీలాంటి వ్యక్తులు ఉండాలి ఈ సమాజానికి, ఇటువంటి వ్యక్తులను చూసి ఇంకా యువకులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.